హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర అగ్రి క్లినిక్ ఈరోజు ఎఫ్ఎంసీ కంపెనీకి చెందినటువంటి బెనీవియా అనేటువంటి మందు గురించి మీకు చెప్పబోతున్నాను ఇది సాయంత్రం నిలిప్రోల్ అనేటువంటి ఒక రసాయనానికి చెందినటువంటి మందు ఈ బెనీవియాని మనం టమాటాలో క్యాబేజీలో మిరప పంటలో దానిమ్మ పంటలో వాడుకోవచ్చు ఈ సాయాంత్ర నిలిప్రోలు అనేటువంటిది ఒక కొత్త రకమైనటువంటి మందు పది పాయింట్ రెండు ఆరు శాతాన్ని కలిగి ఉంటుంది బెనీవి అనేటువంటిది ఇది అంతర్లీనంగా అంతర్వాహికంగా పనిచేసేటువంటి మందు అంటే ఈ కీటకాన్ని ఏ పడినటువంటి ఆకును తిన్నా కాండాన్ని తిన్నా పండును తిన్నా పురుగు చనిపోతుంది అలాగే పురుగు మీద పడినటువంటి రసాయనం ద్వారా కూడా పురుగు చనిపోవడానికి ఆస్కారం ఉండేటువంటి మందు ఇది కూరగాయల్లో ముఖ్యంగా టమాటా మిరప క్యాబేజీల్లో కొట్టడానికి అలాగే దానిమ్మ ద్రాక్షలో కొట్టడానికి అనుకూలం ఈ పండు ఈ మందు కొట్టిన తర్వాత మనము చిల్లీలో టమాటాలో మూడు రోజులు పామిగ్రానేటు అంటే దానిమ్మలో మరియు క్యాబేజీలో ఐదు రోజులు ద్రాక్ష పంటలో అయితే అరవై రోజులు మందులు కొట్టిన తర్వాత పంటను కొయ్యకుండా ఉండాలి ఈ మందు కొట్టడం వల్ల చేపలకి అలాగే తేనెటీగలకి కూడా హానికరమైనటువంటి మందు చేపల పెంపకానికి దగ్గరగా ఉండేటువంటి తోటలో దీన్ని వాడడం శ్రేయస్కరం కాదు అలాగే పోస్ సమయంలో వాడడం కూడా శ్రేయస్కరం కాదు ముఖ్యంగా టమాటాలో చిల్లీలో వచ్చేటువంటి కాయ తొలిచేటువంటి పురుగు లేకపోతే పండు తొలిచేటువంటి పురుగు అలాగే ఆకుల పైన వచ్చేటువంటి ముడత కారణమైనటువంటి తెగులు వాహకంగా పనిచేసేటువంటి రసం పీల్చేటువంటి పురుగుల మీద సమర్థవంతంగా పనిచేసేటువంటి మందు తొంభై ఎమ్మెల్లు రసాయనం కలిగిన ఈ మందు ఎనిమిది వందల పాతిక రూపాయలకి కొన్ని కంపెనీలు అమ్ముతున్నాయి దీని యొక్క మోతాదును కానీ మనం చూస్తే టమాటాలో పంటల్లో అయితే మూడు వందల అరవై ఎమ్మెల్లు ఎకరాకి క్యాబేజీలో మిరప పంటలు అయితే రెండు వందల నలభై ఎమ్మెల్లు ఎకరాకి దీన్ని వాడవలసి ఉంటుంది ఇది మనం నాటిన పది పదిహేను రోజులు అప్పుడు వాడితే మంచి ప్రభావం ఉంటుంది మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి